చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన విమర్శించారు. ఏం సాధించారని, ఉత్సవాలు జరుపుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని చంద్రబాబు నాయుడు, లోకేష్ మరోసారి నిరూపించారని అన్నారు. తాజాగా వేసిన నూతన రాష్ట్ర కమిటీలే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తయి నేటికి 3 ఏళ్లైనా ఎందుకు ఉత్సవాలు, ఏం ప్రగతి చేశారని చేయాలి, ప్రజానేత పాదయాత్రకి రాష్ట్రం 3 దశాబ్దాలు వెనక్కు వెళ్లిందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించాలని విమర్శించారు. పిఎస్ బృందత్వం సార్ గారిని క్రమశిక్షణా కమిటీలో సభ్యులుగా నియమించడము, నిన్న నియమించినటువంటి రాష్ట్ర కమిటీలో సోదరులు గోపీనాథ్ గారిని, అదేవిధంగా మరొక సోదరుడు యామగానపల్లి బి శ్రీనివాసులు గారిని కార్యదర్శులుగా నియమించడము, వారితో పాటు నన్ను ఈ యొక్క అఫిషియల్ స్పోక్స్ పర్సన్ గా పార్టీ అధికార ప్రతినిధిగా నన్ను కూడా నియమించినటువంటి గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా యువకుల్లో ఈరోజు ఉత్సాహాన్ని నింపుతూ ఆయన పర్యటనలు చేస్తూ మన జరిగినటువంటి వరదల్లో ఆయన గ్రామాల పర్యటన చేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు ఒకసారి మాట్లాడితే, లోకేష్ బాబు గారు చాలా చక్కగా నేనున్నానని పెడుతున్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉండేటువంటి 50 మంది పార్టీ కుటుంబ సభ్యులు కానీ, జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఆ యొక్క పార్లమెంట్ అధ్యక్షులు కానీ, మిగతా మాజీ శాసనసభ్యులు కానీ, మాజీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించి మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. కాబట్టి వారికి అందరికీ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ బాబు గారికి మేము అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేమేం చేసినా కూడా ప్రజల కొరకు చేస్తాం తప్ప మా సొంతానికి చెప్పి మేము చేసే పరిస్థితి లేదు. ఈ మధ్య హంద్రీ నివాస్ సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 1 సంవత్సరము 6 మాసాలు అయినప్పటికీ కూడా ఆ యొక్క కార్యక్రమం జరగలేదనేటువంటి విషయాన్ని గత 6 మాసాలుగా మేము పాంప్లెట్స్ ముద్రించి ప్రజలకు తెలియజెప్తూ, అధికారులకు తెలియజెప్తూ మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా కొంచెం కూడాను 1% కూడా పని టేకప్ చేసే పరిస్థితిలో లేనటువంటి విషయాన్ని గమనించి ఆగస్టులోనే మేము పాదయాత్ర చేయాలనుకున్నాం. ఆ రోజు కోవిడ్ కరోనా ఉంది కాబట్టి వాయిదా వేసుకోవాలని అందరూ చెప్పారు. కాబట్టి అధికారులు కానీ మా యొక్క పార్టీ నాయకులు కానీ చెప్పారు. కాబట్టి వాయిదా వేసుకోవడం జరిగింది. మరలా 26వ పది నుంచి 5 రోజుల కార్యక్రమం చేయాలంటే ఏ విధంగా వాళ్ళు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మాకంటే మీకే పత్రికా విలేకరులకి చాలా బాగా తెలుసు. మీరు అన్ని కూడా చూశారు. మేము 6 మాసాల నుంచి చేయాలంటూ ఉంటే వాళ్ళు మేము 26వ తారీఖు చేయాలంటే 24వ తారీఖు సాయంత్రము నియోజకవర్గ విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకోవడము, మేము అడ్డుకుంటామని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు పత్రికా ప్రకటన ఇవ్వడము, అదైన తర్వాత 24వ తారీఖు రాత్రే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక మెసేజ్ పెట్టడము, 30 లక్షల ఇళ్ల పట్టాలు చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్లారు, 25 వేల పట్టాలు ఈ నియోజకవర్గానికి సంబంధించినవి నిలిచిపోయినాయి, దానికి కారణము తెలుగుదేశం నాయకుడు అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి, మేము కూడా 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రామకుప్పం నుండి కుప్పం వరకు పాదయాత్ర చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. అంటే మేము 6 మాసాల నుంచి మేము దీనిపైన పోరాటం చేస్తూ ఉంటే మీరు 24 గంటల ముందు మీరు పోరాటం చేస్తామని చెప్పడం, అంటే మీరు అధికార పార్టీలో ఉండి ఎవరైనా కోర్టుకెళ్తే నారా చంద్రబాబు నాయుడు సార్ కోర్టుకెళ్ళాల, మీరు చేసినటువంటి అవకతవకల పైన ఎస్సీ ఎస్టీల భూములు లాక్కున్నప్పుడు, డీకేటీ భూములు లాక్కున్నప్పుడు, బీదవాళ్ళ భూములు లాక్కున్నప్పుడు ఆ యొక్క బీదవాళ్ళందరూ కూడా కలిసి ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ వీళ్ళందరూ కోర్టుకు వెళ్తే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి పైన నెప్పవేస్తూ మీరు ఆడలేనమ్మా మధ్యల పైన పడి కొట్టుకున్నట్లు నారా చంద్రబాబు నాయుడు గారు చేయించారనే విధంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం. చెప్తూనే ఉన్నారు మేము కట్టినటువంటి ఇంటికి కూడా బిల్లులు సుమారు 135 కోట్ల దాకా పిలిచి పెండింగ్ ఉంటే ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పట్టుకున్నటువంటి బీద వాళ్ళందరూ కూడా ఆ బిల్లులు లేనటువంటి పరిస్థితిలో వాళ్ళ అల్లకాలం లేనటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఈ విధంగా ఒక ప్రాజెక్టు కట్టింది లేదు,
ఏది కానీ ఏ కార్యక్రమం కానీ మేము కట్టినటువంటి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ వివో బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని గ్రామ సచివాలయాలుగా మార్చుకున్నారు, వాటిని ఆ యొక్క రైతు కేంద్రాలుగా మార్చుకున్నారు, రకరకాలుగా ప్రభుత్వ కార్యక్రమాలు వినియోగించుకుంటున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలు భోజనం ఇస్తే అన్నా క్యాంటీన్లు మూసేశారు. అన్నా క్యాంటీన్ బిల్డింగ్స్ కూడా నేను విజయవాడలో చూశాను, అన్నా క్యాంటీన్ బిల్డింగ్ ని ఆ యొక్క వార్డు సచివాలయంగా ఒక వార్డు సచివాలయంగా కూడా మార్చుకున్నారు. కాబట్టి వాళ్ళు మంచి కార్యక్రమాలు, మేము చేసిన కార్యక్రమాలు అన్నింటి కూడాను వాళ్ళు పేర్లు మార్చుకోవడము, వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఆ విధంగా చేసుకొని పోతున్నారు తప్ప వాళ్ళు కొత్తగా ఇక్కడ చేస్తామనేటువంటి విషయాలు లేదు. ఇటువంటి విషయాల్ని ప్రజలు చెప్పడంలో మేము ప్రజలు చైతన్యవంతం చేయడంలో మేము ప్రధాన ప్రతిపక్షంగా మా నాయకుల యొక్క సూచనలు సలహాల ప్రకారము మేము ముందుకు పోతాం తప్ప మేము వేరే విధంగా మాట్లాడే పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడాను కుప్పం నియోజకవర్గానికి ఒక గౌరవ మర్యాదలు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ప్రపంచ స్థాయి వరకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన యొక్క అనుచరులుగా మేము ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి, తెలుగుదేశం పార్టీని మళ్ళా గెలిపించి అది 2024 ఎన్నికలు వచ్చినా 2022 జనరల్ ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చే విధంగా కూడా చేసి ఈ నియోజకవర్గంలో ఇంకా మిగిలిపోయినటువంటి పనులు ఏవేవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి మేము కంకణబద్ధమై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామనేటువంటి విషయాన్ని సవినీగా తెలియజేస్తే 30వ తారీఖు వరకు పాదయాత్ర ఎందుకు చేయలేదు, దయచేసి విషయం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఎదురు దాడి చేస్తున్నారు, వాళ్ళు ఎదురు దాడి చేసినా మేము భయపడే పరిస్థితి మాత్రం లేదు. ఇక్కడ ఎవరు కానీ వేరే విధంగా ఏదో సంపాదన చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఎవరు కార్యక్రమాలు చేసేటువంటి కాము. మా పైన పోటీగా వాళ్ళు పెట్టి మేము 5 రోజుల ప్రోగ్రాం పెడితే వాళ్ళు 5 రోజుల ప్రోగ్రాం పెట్టి అక్కడ ఒకే రోజు అక్కడ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ప్రభుత్వ స్థలంలో ఇష్టానుసారము సారాయి గ్రాంతిని తెచ్చిపెట్టి ఇష్టానుసారం అడవి కట్టెలంతా కూడా తెచ్చిపెట్టి మేము పాదయాత్ర చేసిన మమ్మల్ని కొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు చేసినటువంటి విషయం మీకు అందరికీ కూడా బాగా తెలుసు. కానీ మా ఉద్దేశం అది కాదు, వాళ్ళు నిజంగా చేయాలనుకున్నారంటే 26 నుంచి 30 వరకు కూడా పాదయాత్ర చేసిందల్లా. మమ్మల్ని అవసరం చేశారు, మమ్మల్ని అందరూ ఇంట్లో పెట్టేశారు, వాళ్ళు హ్యాపీగా తిరుగుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఎందుకు పాదయాత్ర చేయలేదో వాళ్ళే చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మననే ఇమీడియట్ గా ఈ కార్యక్రమం పైన మేమే చేసింటే ఇది నియోజకవర్గ ఇష్యూ అయ్యేది, ఆ రోజు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు కాబట్టి ఇది రాష్ట్ర స్థాయి వరకు పోయింది. మా నాయకులు కూడా అధికారులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడాను తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి మేము డిసెంబర్లో ప్రారంభించి మే మాసానికి పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళ పేపర్లో కూడా ప్రకటించారు. కాబట్టి మేము డిసెంబర్లో ప్రారంభిస్తారో లేదో చూస్తాము, డిసెంబర్లో కానీ వాళ్ళు ప్రారంభించకపోతే మరలా మేము మా నియోజకవర్గ సమన్వయకర్తలతో కూడా మాట్లాడుకొని మేము తగు కార్యాచరణ ప్రణాళిక కూడా చేసుకుంటూ ముందుకు పోతామనేటువంటి విషయాన్ని సవినీయంగా తెలియజేస్తూ, వీరు చేస్తున్నటువంటి అవకతవకల పైన వీరు ఏదైనా అవకతవకలు చేసినప్పుడు దాన్ని ప్రజలకు తీసుకెళ్లే విషయం, ఉదాహరణకి 3000 పెన్షన్ ఉన్నారు, 2250 సంవత్సరానికి 250 పెంచుతామన్నారు, జూన్ లో పెంచారు, 2019 జూన్ లో 2250 ఇచ్చారు. ఈ రోజు జూన్ 9 తర్వాత జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 6 మాసాలు అయింది, ఈ రోజు కూడా 2250 వేస్తున్నారు, 2500 పెంచలేదు. 45 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, 45 ఏళ్ళ పెన్షన్ ఎంతమంది ఇస్తున్నారో దయచేసి వీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏమి ఇచ్చారు ఆ ఉద్దేశాన్ని వమ్ము చేయకుండా మేమందరూ కూడా చిత్తశుద్ధితో పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకలు ఏమైనా ఉన్నప్పుడు ఆ అవకతవకలు కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతులు చేయడమే కాకుండా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు సార్ యొక్క నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవి ఎలా ప్రజలకు అందాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తుకు తెస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో లోటు పాటలు కూడా ప్రజలకు తెలియజెప్తూ మేము ముందుకు వెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి యొక్క అధ్యక్షతన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు సలహాలతో మేమందరూ కూడా చేస్తామనేటువంటి విషయాన్ని సవినీయంగా తెలియజేస్తూ, నా వరకు అయితే నాకు పార్టీ పదవులు అనేది నేను మొదట పార్టీ
మండలానికి అధ్యక్షుడిగా పోటీ చేస్తే నన్ను ఓడించారు 4 ఓట్లతో. ఆ రోజు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అయ్యారు. దానికి ముందు కనమాపలపల్లి గ్రామ పంచాయతీకి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తీసుకుంటే 1986లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అయినప్పటి నుండి జిల్లా కమిటీలో కంటిన్యూస్ గా జిల్లాలో కార్యవర్గ సభ్యుడిగా కానీ, జిల్లాలో కార్యదర్శిగా కానీ, సంయుక్త కార్యదర్శిగా కానీ, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కానీ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా 14 సంవత్సరాలు 6 మంది అధ్యక్షుల దగ్గర పనిచేయడం కానీ, తర్వాత అధ్యక్షుడిగా 1 సంవత్సరం కన్వీనర్ గా 2 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నన్ను ఈరోజు ఆ యొక్క రాష్ట్ర కమిటీలో ఇంతవరకు నేను రాష్ట్ర కమిటీలో ఎప్పుడు దాన్ని లేను, మొట్టమొదటిగా రాష్ట్ర కమిటీలో నన్ను ఆ యొక్క అఫిషియల్ స్పోక్స్ పర్సన్ గా నియమించారు. కాబట్టి సార్ గారికి మాపైన మన అందరి పైన కూడా ఎటువంటి నమ్మకంతో ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటూ మేము కార్యక్రమాలు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం.